అక్బర్ చక్రవర్తి 1555వ సంవత్సరంలో ఢిల్లీ సింహాసనం అధిరోహించిన మొఘల్ పాదుషా మహాబలుడు రణరంగధీరుడు ఈ హుమాయూన్ తనయుడు మధ్యప్రదేశ్లో జన్మించిన బీర్బల్ సద్బ్రాహ్మణ వంశంలో పుట్టినవాడు రాజనీతి నెరిగినవాడు హాస్యప్రియుడు పొంది ఆ స్థానమంత్రిగా మెలిగినవాడు అక్బర్ బీర్బల్ మైత్రి శ్లాఘనీయం వారిరువురి మధ్య జరిగిన కొన్ని సంఘటనల కలయికే ఈ అమావాస్య అది ప్రణామాలు సిద్ధాంత్ గారు రాజావారు ఇంకా నిద్ర లేవలేదు అదేమిటి ఈవేళ ఇంకా లేదేమిటి ఆలుమ్నై షాప్ నమస్తే పండిట్ పొద్దున్నే ఈ గుల్షన్ గారి దరిద్రముఖం చూశాను ఏం జరుగుతుందో ఏమిటో ఇంకా ఎందుకు నైనా నిలబడ్డావు దర్శనం ఇచ్చావుగా పో వెళ్ళు దరిద్రమోహం దరిద్రమోహం ఒరేయ్ వీడికి కొన్ని వారాలు చెప్పాను పోయిన వారం జున్నుపాలు తీసుకుని మా ఇంటికి వచ్చి పొద్దున్నే దర్శనం ఇచ్చాడు ఏమైంది ఏమైంది పాలు విరిగాయా పడి కాలు విరిగింది నేను సరాసరి మా ఆవిడ మీద పడ్డాను ఆవిడ నడుము విరిగింది అసలు ఇలాంటి వాళ్ళను ఆస్థానం నుంచి వెళ్ళగొడితే గాని లాభం లేదు అది నువ్వు ఎవరక్కడ రాజాసాబ్ నిద్రలేచినట్టున్నారు నేను వెళ్తాను బాబు ఎవరక్కడ పిలుస్తున్నారు నేను వెళ్ళాలి వెళ్ళొద్దు మీరెవరు వెళ్ళకపోతే చూసినందుకు పాదుషా వారికి ఏదో కీడు జరుగుతుంది అప్పుడు వాడిని రాజ్యం నుంచి వెళ్ళగొట్టేస్తారు దాంతో వాడి పీడ విరడ్ అయిపోతుంది ఎవరు పలకరే ఎవరు లేరా ఎవరో ఒకరు త్వరగా రండి నువ్వు వచ్చావేమిటి దగ్గర్లో సేవకులు ఎవరో లేకపోవడంతో నేను వచ్చాను హుజూర్ పర్వాలేదులే నా పాదరక్షలు పట్టుకురా అక్కర్లేదు అక్కడ పెట్టి వెళ్ళు జీ హుజూర్ జహాపన ఏమి రాజకుమారుడు కుర్రం అనారోగ్యంతో బాధపడుతున్నారు ఏమిటి కుర్రం బెటా కుర్రం దాదాజీ నాకు హకీమ్ సా కుర్రం కేమైంది కంగారు పడకండి జహాపన ఇంకా జ్వరం ఎక్కువగానే ఉంది అయ్యో సమయానికి మా బేటా బహు ఇక్కడ లేరు వారిని వెంటనే రమ్మని కబురు చేద్దామా మరికొద్దిసేపు జ్వరం గుమ్ముఖం పట్టిందనుకోండి తమరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సరే ఏ అల్లా నా మనుమడికి ఏ ప్రమాదం జరగకుండా కాపు
స్నేహితులం కదా, వారి అబ్బాయిని ఇవని నీ మీద నాకు కాసింత ప్రేమ అభిమానం, నీ మనసులో దాచుకున్న భావం ఏమిటో ఈ వివరిస్తే విని తరిద్దామని. విని ఆర్చగలరా తీర్చగలరా చెప్పండి. ఈ ఊళ్ళో కాదు కాదు, ఈ దేశంలో కాదు కాదు, సాక్షాత్తు అక్బర్ అందని నాకు తెలిసినప్పటికీ నేనే బయట పెట్టుకోను. ఈ తెలివితేటలుగా నాకే ఉంటే ఆ బీర్బల్ పక్కన పడేసి నేనే మంత్రినై ఉండేవాణ్ణి. అవుతావు మంత్రివి, నన్ను పట్టుకుని మరీ అంత నీచంగా పోలుస్తావా? లేకపోతే బీర్బల్ వారికి మీకు పోటీ ఏమిటండి? వారు పాలలాంటి వారు, మీరు నీళ్ళలాంటి వారు. పాలకున్న విలువ నీళ్ళకుంటుందా? అవే మనసులో పెట్టుకోకు. ఇంతకీ ఈ వ్యవహారం ఏమిట్రా? కొంప తీసి చెడు పూచి లంగలని పూజ ఏమైనా చేస్తున్నావు ఏమయ్యా? నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నావు లేరా కదా? మరి నాలో ఒక మేధావి నీకు కనిపిస్తున్నాడా? లేదే. ఏమిట్రా అదేమిటయ్యా? నువ్వు నా వెనకాలే వచ్చావే. నువ్వెందుకు పరిగెడుతున్నావో తెలియక తెలుసుకోవడం అంత అవసరమా? అస్సలు లేదు. ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టా. ఏమిటో అది? ఈ పాలలా పరిశుభ్రంగా బయటికి కనిపించే నాలో నీళ్ళలా కలిసిపోయే ఒక మేధ ఉన్నాడు. ఎవరి వల్ల కాదు, ఈ పాలు నీళ్లతో ప్రపంచానికి ఓ సూక్తి చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే ఈ పాలు నీళ్లు కలిస్తే విడదీయటం చెప్పి నా కళ్ళు తెరిపించేవురా. అలాగే నీలోంచి నీ తెలివితేటల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. ఎలా ఉంది మన సిద్ధాంతం? సిద్ధాంతులకే బుర్ర కదా. అవును, ఈవేళ నీకు చాలా వెర్రిమొర్రు ఆలోచన వచ్చేస్తున్నాయంట్రా. లేవగానే కొంప తీసి వీధి చివరినున్న మన గుల్షన్ గారి మొహం చూసాను. నా మొహం చూశాడు. అయితే అయిపోయావు, ఈవేళ నీకు గొప్ప నష్టం జరుగుతుంది. భలేవాడివయ్యా బాబు, ఈ రోజు నాకు ఇంతవరకు అన్ని శుభాలే. మాకు లెక్కలేని శుభాలు జరిగాయ్యా బాబు. ఏమిటా శుభాలు? పళ్ళు తోముకుంటుంటే చెరువు గట్టు మీద బంగారపు ఉంగరం దొరికింది. దొరికాయి. వీధిలోకి వస్తుంటే ఎవరో పిచ్చిసాదు వీసెన్నల బంగారం ముద్ద నా చేతిలో పెట్టిపోయాడు. చివరికి నువ్వు నన్ను కలిసి కావాలని కలగట నీళ్లు సిద్ధాంతం కనిపెట్టాను. వివరాలు చాలా, ఇంకేమైనా కావాలా? సామ్రాజ్య మహాబలి జలాలుద్దీన్ అక్బర్ పాదుషా వారికి ఇవే మా వందనాలు. షేర్ ఖాన్ సాహెబ్ జీ స్వాగతం, సుస్వాగతం. చక్రవర్తుల ముందు మేము, మీరు మా సామంతులైనా మిమ్మల్ని గౌరవించడం మా బాధ్యత. కాంజీ, మీ నగరంలో విశేషాలు ఏమిటి? ఏమున్నాయి జహాపన, మీ పాలనలో అంతా సుభిక్షం, కానీ మా నగరానికి సమీపంలో రిపోర్ట్లు ప్రజలపై పడి దోచుకుపోతున్నారు. అంతేకాకుండా పక్కనే సరిహద్దులకు ఆవల ఉన్న ఎడారి రాజులు కూడా యుద్ధానికి దిగాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. హుజూర్, ఆ ఎడారి రాజులకంత కండ కావరముగానున్నదా? మా పాలనలో దేశం సుభిక్షంగా ఉండేశాం, ఎందరినో దండించాం. వారంతట వారు లొంగిపోతే మన రాజ్యంలోకి సాదరపూర్వకంగా ఆహ్వానించాం. వ్యక్తి ద్వేషాలు మత వైషమ్యాలతో హిందూ ముస్లింలకు పరస్పర మైత్రీభావం కల్పించాం.
అంతేకాదు షేర్ఖాన్, రెండు మతాల వారిని ఒకే తాటి మీద నడిపించాం. ఎవరైనా కొల్లగొట్టాలని ప్రయత్నించినా కనీసం ఆలోచించినా మేము సహించం. అలాంటి శత్రు రాజులు మా ఖడ్గారి రక్తం ఏరులై ప్రవహించాల్సిందే. ఇదే మొఘల్ చక్రవర్తి ఆన. ఆ ఎడారి రాజులు మళ్ళీ విజృంభిస్తున్నారట. పశ్చిమ దేశ సాహెబ్. జీ హుజూర్. మీకు అండగా మా అశ్వగజ సైన్యాలను, శత్రువుల్ని గడగడలాడించగల వేలాది మంది మొఘల్ వీరులను మీ వెనక పంపిస్తాం. వారిని తరిమి కొట్టండి. ఆజ్ఞ జహాపన. వెంటనే యుద్ధ సన్నాహాలు చేసి విజయంతో తిరిగి వస్తాం. విజయోస్తు. అశుభమా. గూఢచారులు ఇప్పుడే సమాచారం తెచ్చారు. అలాగా? శత్రు సేనల చేతిలో మన సేనలు వెనుకంజ వేశాయి. వెళ్లిన 10,000 నాగంతో విషవాయువులకు బలైపోయారట. ఆహా, ఏమి ఈ రోజు ఇంతగా చెడు జరుగుతున్నది? సమస్యలు ఒకదాని మీద ఒకటి వచ్చి పడుతున్నవి. ఏమిటి కారణం? వెంటనే సర్వసైన్యాధికారిని మా దర్బారుకు రమ్మని చెప్పు. చిత్తం మహాప్రభు. ఈరోజు మేకను కొనాలరా. ఒరే, నీకు మేక దొరకడం చాలా కష్టం రా. నువ్వు కావాలనుకున్నది మామూలు మేక కాదు కదా, ఏదైనా వింతగా ఉండే మేక కావాలంటున్నావు. అవునరా, మనలాంటి బుర్ర బుద్ధి వివేకం తెలివితేటలు ఉన్నాళ్ళు ఏది చేసినా విచిత్రంగానే ఉండాలి. లేకపోతే సోము, నాకు ఎలాంటి మేక కావాలంటే ఆకాశంలో పక్షిలా ఎగరాలరా, తోకతో బొల్లంతా తుడుచుకోవాలరా. నోటితో మాట్లాడాలి. మరి నోటితో గడిచినాలుగా. మరి అదే తెలివి తక్కువ అంటే. మన మేక అంటే అలా మనలా పప్పన్ను పులుసన్ను పెరుగన్ను కలుపుకొని తినాలరా. ఒరే, మరి అలాంటి మేక దొరికితే ధర ఎక్కువ ఉంటుందేమో. ఉంటే ఉన్నాయిరా. ఈ ఊళ్ళో మన పలుకుబడి పెరిగిపోద్ది. అందుకే మా అయ్యని అడిగి ఇదిగో 1,000 రూపాయలు తెచ్చేసా. ఇదిగో నేను చెప్పినట్టు చేస్తే నేను నీ మేకిస్తాను 100 రూపాయల కంటే 10 రూపాయలు ఎక్కువ ఇస్తా, సరేనా? అట్టే ఇట్లా కథలు చెప్తే గానీ పడుకోని మొర అయితే ఎలాగే బుజ్జి మేకమ్మ. చెప్తా, చెప్పక సత్తానా? మేకతో మాట్లాడుతున్నాడు, వీడి భాష దానికి అర్థం అవుతుందంటావా? లేకపోతే సరదాకి కథ చెప్తాను అంటున్నాడు అనుకునే వేటరా. ఒరే, ఇది అనగనగా ఒక రాజు, ఆ రాజుకు 7 కొడుకులు. 7 కొడుకులు అయితే తర్వాత ఏమైందమ్మా? 7 కొడుకులు ఓ రోజు. ఆగాగా, ఏంటి ఈ మేక్కి మాటలొచ్చా? అయితే ఆ కథ నేను చెప్తాను. దానికి కథ చెప్పాలంటే నా దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత కావాలంటే అంత ఇస్తాం. నువ్వేం కంగారు పడకు, మా వాణి చెప్పనే. అయితే చెప్పుకోండి బాబా. అయితే 7 చేపలు తెచ్చారు. అందులో ఒక చేప ఎండలేదు. చేప చేప ఎందుకు ఎండలేదంటే నా గడ్డి మీద అడ్డొచ్చింది అందుకే ఎండలేదు అని చెప్తుంది. అవును, చేప ఎక్కడ మాట్లాడుతుంది? అగా చెప్పావయ్యా బాబు, లేకపోతే ఈ కథగాడి కుక్క నవ్వింది, పెళ్లి పాడింది, ఎలా బొల్త కొట్టించేవాడు. మీలాంటి వాళ్ళు నాకు కథలు చెప్పద్దు. అమ్మ మేకమ్మ అలా కోపగించుకోకమ్మా. అవును గాని కీళ్ళు కూరుకున్న తర్వాత ఆకాశంలో ఎగిరే మేలు జాతి మేకనే. అమ్మా అమ్మా, ఒకసారి ఎగిరి చూపించవా? వారంలో ఒక రోజు ఎగురుతాను, అది మంగళవారం.
గలను కానీ ఒక బుధవారమే స్నానం చేస్తా, ఆ రోజే తూర్చుకుంటా. ఆ అడ్డమైన గడ్డి అది మెయ్యవు కదా. మేకతోలు కప్పుకున్నా మనిషిలా కనిపిస్తున్నావు. అమ్మా ఎంతకి నువ్వేం తింటావు చెప్పవా? పప్పన్నం, పులుసన్నం, పెరుగన్నం, పొంగూర, అట్లు, బొబ్బట్లు, ఒకటేమిటయ్యా బాబు, వేద పండితులు తినే ప్రతి శాకాహారం నేను తింటాను. అయ్యో బాబు, అయ్యో బాబు, ఎంత గొప్ప మాట్లాడటమే కాకుండా మనం తినే ఆహారం అది తింటుందట. మరే వెదకపోయిన దొరదకుంటాకు ఒంటికి తగులుకోవడం అంటే ఇదేనేమో, ఇంకా ఆలస్యం మంచిది కదా. ఈ మేక నమ్ముతావా? మంచి బేరం వస్తే అమ్ముతాను. వచ్చేసింది, ఎంతకి ఇస్తావు? వెయ్యి రూపాయలకైతే ఇచ్చేస్తాడు. అమ్మమ్మ విలువైన మేక, మన దగ్గర ఎంత సొమ్ము ఉందో అంతే చెప్పింది. డబ్బు పోతే పోయింది గాని మనకి తగ్గ తెలివైన మేక దొరికింది. తొందర డబ్బులు ఇచ్చిరా బాబు. ఇదిగో దామ్మా. వెళ్ళొస్తా. అరే ఈవేళ గుల్షన్ గారు మొహం చూశాను, ఏదో కీడు జరుగుతుందనుకున్నాను. కానీ నా అదృష్టమే అదృష్టం. వాడి గురించి పూర్తున్నాను ఏమిటి? ఇదంతా నా అదృష్టం. ఏ అల్లా వచ్చినది, జీవితంలో ఏనాడు ఇంత కష్టకాలం సంభవించలేదే. వీటన్నిటికీ కారణం ఏమై ఉండును? గుల్షన్ జాపన, గుల్షన్ గుల్షన్ తమర చూడమే ఇన్ని అనర్థాలకి కారణం. అందరూ అతని గురించి నష్టజాతకుడు అంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు మాకు అనుభవంలోకి వచ్చింది. ఇంకా ఆలస్యందుకు జహాపన? ప్రజలకు అపసంగం బాధ లేకుండా చేయండి. అప్పటికీ చరిత్రగుట్టు మహుకుని ఉదయాన్నే తమ మందిరం ముందు తిరుగుతూ ఉంటే పదుషావలేచే వేళయింది. వారు లేవగానే నీ దరిద్రగుట్టు మొహం వారు చూపించకరా అని చెప్పే సిద్ధాంతమైన నా మాట వాడుకో లెక్కాడొక్క. ఏమైనా సరే పాదుషావను చూసి తీర్తానని భీష్మించుకుని దూరం దగ్గర మీరు ఎప్పుడు పిలుస్తారా అని కూర్చున్నాడు. గతంలో ఒకసారి ఇలాగే వాడి మొహం చూసినందుకు నా కాలు విరిగింది, మా ఆవిడ నడుము విరిగింది. ఈ రోజు ఉదయం వాడి మొహం చూసిన ఎడతెగిన విరోచనాలతో మా పిల్లోడు మంచం ఎక్కాడు. మా ఇల్లాల చీరకు నిప్పుంటుకుని పెద్ద అగ్ని ప్రమాదం జరగబోయింది ప్రభు. ఒకటి జహాపన, నా పరిస్థితి మీ పరిస్థితిలాగే బహు భయంకరంగా తయారైంది. అతనిది అంత దురదృష్టకర. నెమ్మదిగా అంటారు ఏమిటండి, తమకు తప్ప ఈ రాజభవంలో అందరికీ వాడి జాతకం తెలుసు. అంతఃపురంలో అందరూ వాడి ముఖం ఎక్కడ చూడవలసి వస్తుందోనని. పైగా వాడికి ఎంత పొగర కాకపోతే ఏలని వారు మిమ్మల్ని ఇరుకులు పెట్టాలని నేనెంత చెప్తున్నా వినకుండా తమకు ఈరోజు వాడికి ఎంత ధైర్యం, ఎంత కలేజా. చాలు, వెంటనే ఆ నష్టజాతకుడిని వెంట పెట్టుకురమ్మని మా మహామంత్రికి చెప్పండి. చిత్తం ప్రభు, ప్రజలకు కలిగించినందువల్ల నష్టజాతకుడైన ఈ గుల్షన్కి గురిశిక్ష విధించటమైనది. రోమత్, రోమత్ మోలాని బేటి, ఏడవకు. అక్బర్ పాదుషావర్ నీ భర్త గుల్షన్కి ఇంతటి కఠిన శిక్ష విధిస్తారని నేను అనుకోలేదు. పాదుషావారు న్యాయం అన్యాయం ఏది విచారించకుండా నా భర్తకి ఉరిశిక్ష విధించారు. ఎవరికి హాని తలపెట్టి ఎరుగడు. అతని గురించి కొందరు కావాలని పనిగట్టుకుని పాదుషా వారికి ఫిర్యాదు అనుకుంటున్నాను. కాదమ్మా, పాదుషా వారు నిద్ర లేవగానే
పొద్దునే గుల్షన్ మోహన్ చూశారట. అప్పటి నుంచి రోజు చెడే జరుగుతోందట. అంతేకాదు, ఇది వరకు అతని ముఖం చూసిన చాలా మందికి ఎన్నో అవాంతరాలు జరిగాయట. ప్రభువుల వారికి తెలిసి అతనికి ఈ శిక్ష విధించారు. రోజు నేను నా పిల్లలు వారి మొహం చూస్తూనే ఉంటాం హకీం సాబ్. మరి మాకేం చెడు జరగదు? పాదుష వారు పాషాణంలా ప్రవర్తిస్తే నా పిల్లలకు నాకు మా వారి తల్లిదండ్రులకు దిక్కెవరు? అనుకోకుండా పాదుష వారికి ఏవో నష్టాలు వాటిల్లితే అది మా వారి తప్పిదమే అనుకుని ఉరిశిక్ష విధించడమేనా? పాదుష వారి పాలనలో తనలున్నాయి, ఎందరో న్యాయ కోవిదులున్నారు, మంచి చెడు ఆలోచించే మేధావులున్నారు. వీళ్ళెవరితో చర్చించకుండా పాదుష వారు నా భర్తకు మరణదండన విధించడం న్యాయమంటారా? ప్రభులు వారి శాసనం గురించి నీకు తెలుసు కదా బేటి, వారు ఒకసారి శాసనం చేశాక అందులోను ఇది మరణ శాసనం. అక్బర్ పాదుషా వారి హయాంలో ధర్మదేవత నాలుగు కాళ్లపై నడుస్తుందని దయార్ధ హృదయులైన ప్రభువులు నిర్దయులైనట్టేనా? ఈ సంఘటనతో అన్యాయ గంటలు పాదుషా వారి సామ్రాజ్యంలో ప్రతిధ్వనించవలసింది. శాసనం అమలు కాక తప్పదు, గుల్షన్ మరణించక తప్పదు. ఒక్కోసారి అన్నీ తెలిసి ఏమీ చేయలేని పరిస్థితి ఎదురైనప్పుడు నువ్వు, నీ బిడ్డలు, మీ అత్తమామలు అనాథలు కాకుండా చూసే బాధ్యత నాది. పాదుషా వారు శాంతించారు, వారికి చెప్పి వారి నుంచి మీకు సహకారం అందేలా చేస్తాను. నా భర్తే లేనప్పుడు మాకు మాత్రం పాదుషా వారిచ్చే కాసులు ఎందుకండి? రేపు మాపో నా భర్తని ఉరి తీస్తాడుచి ఓదార్చి ఇన్ని ఎంగిలి వెతుకులు మా మొహాన పడేస్తారు. కాస్త జాలి చూపించి చేతులు కడిగేసుకుంటారు. అలాదు, నా చివరి మాట కూడా వినండి. ఏ పాపం తెలియని నా భర్త పాదుషా వారి రాచరికానికి అన్యాయంగా బలైపోతున్నాడు. నా భర్త కాపాడగలిగితే కాపాడండి, లేని పక్షంలో వాడిని ఉరి తీశారన్న వార్త వినగానే నేను నా పిల్లలు ఉరిపోసారికి జరిగిన నిజం తెలిస్తే చాలు, అదే వారికి గుణపాఠం కావాలి, గుణపాఠం కావాలి. బేటి, పాదుషా వారు ఎంత పాపం, అమాయకుడు కులశం చెయ్యని నేరానికి ప్రాణాలను పోగొట్టుకుంటున్నాడు. నేను ఎలాగైనా పాదుషా వారి మనస్సు మార్చి గుల్షన్ను శిక్ష నుంచి తప్పించాలి. ప్రభువులకు ప్రణామములు. ఓ, మారువేషములో దేశ సంచారములకు వెళుచున్నాను, 30 దినముల దాకా తిరిగి రానని చెప్పి 10 దినముల్లో తిరిగి వచ్చినారు. 10 రోజుల సంచారానికే చాలా విషయాలు తెలిసాయి ప్రభు. ఏమిటా విషయాలు? ప్రజలకు చాలా ఇబ్బందికరమైన విషయాలు ప్రభు. ప్రజలకి ఇబ్బందికరమైన విషయాలా? ఈ అక్బర్ పరిపాలనలో ప్రజలు ఇబ్బందులు గురి కావు. వెంటనే వారి ఇబ్బందులేమో చెప్పండి, పరిష్కార మార్గం ఆలోచిస్తాం. చిత్తం ప్రభు. చెప్పండి. ఏమని చెప్పమంటారు ప్రభు? అన్నిట్లో ఉన్నదే, బలవంతుడు బలహీనుణ్ణి బలి తీసుకోవడం, అమాయకుల జీవితాలతో ఆడుకోవడం, అన్యాయం జరిగిన వారికి న్యాయం చేయకపోగా. కొంచెం అర్థమయ్యేలా వివరించండి బీర్బల్ గారు. వివరించడానికి ఏముంది జహాపన, కంచే చేను మేసిన చందం అయ్యింది. ఒకప్పుడు మీ పాలనలో ఉండేది, కానీ అవన్నీ ఇప్పుడు కనుమరుగైపోతున్నాయని ప్రజలు వాపోతున్నారు. పాపం, సాక్షాత్తు అక్బర్ పాదుషా వారే ఒక అమాయకుడికి శిక్ష విధించారని తెలిసి నేను తట్టుకోలేకపోతున్నాను జహాపన. అంటే మీ ఉద్దేశం? చిత్తం. జీ హుజూర్. ఏమిది ఈ దరిద్రుడికి శిరశ్ఛేదన చేయమన్నాను కదా, మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు? నేనే రమ్మన్నాను ప్రభు. మాకి కొని తెచ్చి పెట్టాడు,
అందుకే వాడి తల నరకమన్నాను. తెలుసు ప్రభు, కానీ వాడు మరణించడానికి ముందు వాడి వల్ల మనకు కొంత ప్రయోజనం ఉంది. ఏమిటి? సమస్యలు తెచ్చిన వాడి వల్ల నాకు ప్రయోజనమా? ఉన్నది ప్రభు. ప్రజల సమస్యలు మీకు వివరంగా తెలియాలి అంటే వీడి వాంగ్మూలం కూడా మనకు అవసరమే. ఇలాంటి నష్ట ఉన్నది ప్రభు. వీడి వాంగ్మూలానికి అంత విలువ లేకపోయినా వీడు ఎవరిని గురించి చెప్తున్నాడో వారికి మాత్రం అంత విలువ ఉంది. అందుకే గుల్షన్, నేను నిన్ను కొన్ని ప్రశ్నలు వేస్తాను, వాటికి నిర్భయంగా సమాధానాలు చెప్పగలవా? తమ ఆజ్ఞ. అడగండి హుజూర్ గారు. ఈరోజు ఉదయం నువ్వు ఎవరి ముఖం చూశావు? ఈరోజు ఉదయం ఏమైందంటే, ఆ తర్వాత ఏం జరిగింది? ఆస్థానంలో నా పనులు చేసుకోవడానికి వెళుతున్న పొద్దున్నే ఈ గుల్షన్ గారి దరిద్రమోహం చూశాను. ఏం జరుగుతుందో ఏమిటో. ఇంకా ఎందుకు నైనా నిలబడ్డావు? దర్శనం ఇచ్చావుగా. నన్ను చూసిన సిద్ధాంతి గారు నీ దరిద్రపు కొట్టు మొహం చూశాను అని నన్ను తిట్టారు. ఆ తర్వాత నీ దరిద్ర మొహం నాకు చూపించావు, నా కష్టాలు. వాడి ముఖం చూసినందుకు తమకేవో చిన్న చిన్న కష్టాలు వచ్చాయి, కానీ పొద్దున్నే తమ ముఖం చూసినందుకు వాడి తలకే అసలు వచ్చింది. తమరే ఇప్పుడు చెప్పండి జహాపన, మీ ఇద్దరిలో ఎవరు నష్టజాతకులో, ఎవరి శకునం మంచిది కాదు? జహాపన, ఏమి రాజకుమారుడు కుర్రం అనారోగ్యంతో బాధపడుతున్నా. పశ్చిమ దేశంలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తున్నారట రాజా సాహెబ్. జీ హుజూర్. మీ కండగా మా అశ్వగజ సైన్యాలను, శత్రువుల్ని గడగడలాడించగల వేల వెంటనే యుద్ధం ప్రకటించండి. వారిని తరిమి తరిమి కొట్టండి. శత్రు సేనల చేతిలో మన సేనలు వెనుకంజ వేశాయి. వెళ్ళిన 10,000 మంది సాక్షాత్తు అక్బర్ పాదుషా వారే ఒక అమాయకుడికి నేర విచారణ లేకుండానే శిక్ష విధించారని తెలిసి నేను తట్టుకోలేకపోతున్నాను జహాపన. జీ హుజూర్. ఏమిది ఈ దరిద్రుడికి శిరశ్చేదన చేయమన్నాను కదా. కోపగించకండి ప్రభు. వాడి ముఖం చూసినందుకు తమకేవో చిన్న చిన్న కష్టాలు వచ్చాయి, కానీ పొద్దున్నే తమ ముఖం చూసినందుకు వాడికి విధించారు. మహామంత్రి, మంచి చెడులు అన్నవి మన జాతకాన్ని బట్టి జరుగుతాయి, కాని ఇలాంటి శకునాల వల్ల కాదంతే. మూఢనమ్మకాలతో మూసుకుపోయిన మా కళ్ళు తెరిపించారు. ఇతని ప్రాణాలు కాపాడారు. ఇతని శిక్ష రద్దు చేస్తున్నాను. కృతజ్ఞుణ్ణి ప్రభు. ఇంకొక నష్టజాతకుడు అని నిందిస్తే వాడికి మరణశిక్షను నా శాసనంగా ప్రకటిస్తున్నాను. ఓ ప్రభువుల విజ్ఞత ప్రశంసనీయం, భావితరాలకు ఆదర్శప్రాయం. ఇలాంటి మంత్రివర్యులు అల్లా మాకిచ్చిన వరం.